అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందన్నది వాస్తవం? నిజం అండి. మీరు ఎందుకు ఫ్లాట్ వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాట్యూట్యూడ్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటికి వెళ్ళిపోయాను అండి. నేనే బయటికి వెళ్ళిపోయాను, వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే వెళ్ళిపోయాను. ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది? ఆ ఆడియోలో కూడా తను చెప్తుంది నన్ను చంపేస్తాం, కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి. ఎవరు తను కంప్లైంట్ లో పేర్కొంది లావణ్య? కంప్లైంట్ లో పేర్కొందండి, ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడ నేను మళ్ళీ చెప్తున్నానండి, సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్, సో ఈవిడ ఆవిడని బెదిరించిందండి. వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడింది, ఇదంతా జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. క్లారిటీ ఇవ్వండి అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా తెలియజేసుకోవడానికి చెప్తున్నటువంటి నమ్మించి మోసం చేశాడు. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశాడని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది, గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తుంది. అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం చెప్తారండి? నేను నించోని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోతాను కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కార్ ఎక్కానండి. మా డ్రైవర్ తెలియక తీసాడు, అందుకే డ్రైవర్ని కూడా దిగమన్నా అప్పుడైనా సరే 1 మినిట్ ఆగుదాం మాట్లాడి వచ్చేద్దాం అని చెప్పి నాకు అసలు మీడియాని అవాయిడ్ చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ దాకా. మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా? ఏమండి 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి, ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి, నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఆవిడ ఏమి ఏంటంటే మీకు మీ పేరెంట్స్కి చాలా చాకరీ చేశాను నేను, నన్ను పట్టించుకోలేదు వాళ్ళ దగ్గర అంటున్నా. మళ్ళీ చెప్తున్నాను కాదు, అబద్ధం అబద్ధం. ఆ ఇంట్లో కూడా కాదు, మాకు ఈ సినిమా మొదలైంది ఎప్పుడండి? 1 సంవత్సరం క్రితం అండి. 1 సంవత్సరం కూడా అవ్వలేదు అనుకుంటా. అదే చెప్తున్నానండి, అదే మీరు గట్టిగా ఇది భయం వేసింది అండి. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు? ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్ కాదండి, నాకు నిజంగా వైజాగ్లో ఉన్నప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్ లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చింది. సరే సరే వెళ్ళిపోతాం. నాకు వైజాగ్ లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్ గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్ గా అప్పటి నుంచి పరిచయం అండి. అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామనే రిలేషన్ స్టార్ట్ చేశారు, లేకపోతే ఫ్రెండ్షిప్ గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు? లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి అప్పుడు, అప్పట్లో ఉండేదండి 2-3 ఇయర్స్ అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్లి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు, పెళ్ళనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. మీరు అడిగే విధానం బట్టి ఎక్కడ కూడా భయం వస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు చేసుకోవాలి కాదండి, అంటే మనసులు ఎక్కడో ఉండేదండి, ఖచ్చితంగా ఉండేదండి. అంటే అయితే బాగుంటుంది, మంచిది బాగుంటుంది, అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి, అందులో డౌట్ లేదండి, అది ఖచ్చితంగా ఉండేది. బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ, ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇది ఎప్పుడు జరగలేదండి, అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదండి. రెండు 2-3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయింది. అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది ఒకసారి చెప్పింది? ఏమండి, నేను నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోలేదు, ముట్టుకోను. ఇది పచ్చి నిజం. కావాలంటే నా హెయిర్ ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్నీ ఇస్తా. ఇది కూడా మీరు అనుకోవచ్చు, మేబీ 4 రోజుల తర్వాత ఇది అదే. నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు, ముట్టుకొని కూడా. ఇప్పుడు లావణ్యను బలవంతంగా డ్రగ్స్ కేసులో ఇరికించారు తప్ప నాకు డ్రగ్స్ సంబంధం లేదు. 45 రోజులు ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే, అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా. ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. దీని నుంచి కూడా ఎవడో అవాయిడెడ్ ఎట్ అంటే ఇప్పుడు మీరు రిలేషన్షిప్లో లేవండి. మేము కలిసి సినిమా చేసాం, అతి త్వరలో సినిమా రిలీజ్.
అతి త్వరలో సినిమా రిలీజ్. మరి ఆమె ఎందుకు ఈవిడ ఆమెతోనే కాదండి, నాతో పనిచేసిన డైరెక్టర్స్ నా ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్లు చేసింది, అందరికీ ఫోన్లు చేసి బెదిరించింది. అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్. వాళ్ళకి వాళ్ళు ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేస్తారని నా సైడ్ నుంచి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేశానని చెప్పారు. నేను ఇప్పుడు ఏం చెప్పానండి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత? సరే, ఇప్పుడు లవ్ అని ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది, దానిపైన మీరు ఏం చెప్తారా అంటే అదే అండి, మీరు పెళ్లి చేసుకుందాం అని చెప్పింది అంటున్నారు. ఇందాక మీరేం అడిగారు, పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్పింది అని చెప్తున్నారు ఓకే అని చెప్తున్నారు. సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం చేయగలను అంటే ఇప్పుడు నిజం చెప్పడం లేనప్పుడు మీ ఫ్లాట్లో తను ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి రెప్యుటేషన్ ఎక్కడ పాడవుతుంది, ఎందుకు రచ్చలు ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అని మాత్రం భయపడి లేదండి. మీరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారని చెప్తుంది ఏమండి? అదే అంటున్నా, మీతోని మేము పెళ్లి చేసుకుందామని చెప్పింది, దీంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది, ఏది నిజం అండి? నేను ప్రతి సంవత్సరం కూడా అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అయిన వల్ల ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు. అంటే ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తారు గణపతి పూజ చేస్తారు కాదండి, మీకు గణపతి పూజ పెళ్లి చేసి చేస్తారు, గణపతి పూజ చేయడానికి పెళ్లికి సంబంధం ఏమండి? ఇద్దరం కలిసి ఒక ఇంట్లో ఉండేవాళ్ళమండి, ఒక ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు బయటకు వెళ్ళి కూర్చొని ఎవరైనా పూజ చేస్తాను అనలేం కదా. ఎందుకు సార్ ఎందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాల్సి? వివరణ లివింగ్ రిలేషన్షిప్ బ్యాక్ దెన్ చెప్పా కదా, అప్పట్లోని తెలుసు మా పేరెంట్స్ కూడా పరిచయం, మా పేరెంట్స్ కూడా పరిచయం. మీకు నేను కంప్లైంట్ ఇస్తానండి, మొత్తం స్టేట్మెంట్ అనేది కంప్లైంట్ అన్ని ఇస్తాను, ఇచ్చిన తర్వాత మొత్తం సెటిల్మెంట్ అండి. ఈ విషయం ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తాను అన్నప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆమె నాతో చెప్పలేదండి, నేను సెటిల్మెంట్కి నేను ఎప్పుడు మాట్లాడలేదండి, ఆమె కూడా నాతో మాట్లాడలేదండి. ఈమె ఆవిడకి ఫోన్ చేసిందండి, ఆమె ఈవిడ అది మళ్ళీ సారీ అది కూడా మళ్ళీ చెప్తున్నా, అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 11 ఏళ్ళ రిలేషన్లో ఏనాడు రాస్తారు ఇబ్బంది పెట్టని లావణ్య ఈ రోజు ఎందుకు కంప్లైంట్ చేయడానికి వచ్చింది? ఈ రోజు ఏనాడు ఇబ్బంది పెట్టలేదు, ఏనాడు ఇబ్బంది పెట్టలేదు సార్. ఏనాడు ఫిర్యాదు చేయండి లావణ్య, 11 ఏళ్ల తర్వాత ఈ రోజు ఎందుకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది? రాజస్థాన్ గురించి ఎన్నో విషయాలు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే అండి నాకు తెలిసే నేను వీన్ కన్సల్టింగ్ లీగలీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుందని చెప్పి నేను లీగల్గా కన్సల్ట్ చేస్తున్నానండి. కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటుంది, నాకంటే ముందే తను స్టెప్ తీసుకుందామని చెప్పి తనకి ఏమండి స్టార్ట్ అయితేనే ఇవన్నీ జరిగాయని తన వర్షన్. ఆమె ఏమన్నా చెప్తుంది, ఏమన్నా చెప్తారు సార్? చివరిగా మీరు ఎప్పుడు కలిసారు సార్ లావణ్య? ఏళ్ళు కాదండి, మంత్స్ అయిందండి.